జేఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను శ్రీనివాస్. నేటి వార్తలోని వివరాలు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా కాశ్మీర్లో మరణించిన వీర జవాన్ల స్మారకార్థం జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాడిపల్లి ప్రేమలతారెడ్డి, వార్డు కౌన్సిలర్ గజ్జల నర్సిరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ బండ పద్మ, కౌన్సిలర్ కొన్యాల జనార్దన్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు బండ యాదగిరిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కళింగరాజు, సుధా సుధాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు. జనగామ పట్టణంలోని వివర్స్ కాలనీలో గల మార్కండేయ దేవాలయంలో మార్కండేయ చాలీసాను రచించిన భోగ రామ సిద్ధార్థను తెలంగాణ రాష్ట్ర పద్మశాలి యువజన సంఘం సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో చేనేత సహకార సంఘం చైర్మన్ గుర్రం నాగరాజు, పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర నాయకులు మంతెనమణి, మంగళంపల్లి రాజు, వెంకటేష్, బిట్ల చిన్న, బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా తరిగొప్పల మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ దామెర ప్రభుదాస్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు మొక్కలను నాటి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అదేవిధంగా కాశ్మీర్లో మృతి చెందిన వీర జవాన్ల స్మారకంగా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రభుదాస్ మాట్లాడుతూ తెలంగాణ అంబేద్కర్ కేసీఆర్కు ఇష్టమైన కార్యక్రమం హరితహారమని, అందుకే మొక్కలు నాటి జన్మదిన వేడుకలని జరుపుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అంకం శ్రీనివాస్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కేశిరెడ్డి ఉపేందర్ రెడ్డి, రైతు సంఘం మండల అధ్యక్షులు బూక్యా జుమ్లాల్ నాయక్, గౌడ సంఘం మండల అధ్యక్షులు జొన్నగాని శ్రీనివాస్ గౌడ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తరిగొప్పల గ్రామంలో మరి మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా అంగు ఆర్భాట లేకుండా మరి చక్కటి ప్రోగ్రాం తరిగొప్పలలో నిర్వహించడం జరిగింది. హరితహారం ప్రోగ్రాం చెట్లు పెట్టడము మరి కాలుష్యానికి నివారణ కాబట్టి మరి చెట్లు పెట్టడం ప్రోగ్రాం ఈరోజు మరి దళితవాడ రోడ్డులో ఇక్కడ నర్సపూర్ రోడ్లో మరి చెట్లు పెట్టడము నాటడం జరిగింది. అదేవిధంగా మరి మన దేశం కాపాడే మరి జవాన్లు ఉన్నటి రోజున మరి ఎంతోమంది మన గురించి ప్రాణాలు అర్పించిన మరి వారి గురించి వారి సాక్ష్యార్థమై ఈ యొక్క మొక్కలు వారికి అంకితము చేయడం జరుగుతుంది. మరి మన దేశాన్ని మనల్ని కాపాడే జవాన్లు వాళ్ళ కుటుంబాలకు కూడా మరి ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేస్తున్నారు. ఎమ్మెల్యే ద్వారా అందరూ చెట్ల నాటే కార్యక్రమం చాలా బాగా చేస్తున్నారు. ప్రతి ఊర్లో ప్రతి మండలం తిరిగి వచ్చిన ప్రతి విలేజ్లో ఈ కార్యక్రమం బాగా జరుగుతున్నది. కాబట్టి మన కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసుకుంటూ ప్రతి సంవత్సరం ఇట్లనే ఇంకొక 50 ఏళ్ళు అయినా ఆయన మంచిగా ఉండాలని ఆయన భగవంతుడు ప్రార్థించాలి. బట్ మనం ఏం చేయలేని పరిస్థితి కాబట్టి కాకపోతే చేస్తాము జనగామ రైల్వే స్టేషన్లో నూతనంగా నిర్మించిన సులభ్ కాంప్లెక్స్ సముదాయాన్ని ఎంపీ బూర్నర్సే గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గాడిపల్లి ప్రేమలతారెడ్డి, వార్డు కౌన్సిలర్ పన్నీర్ రాధిక, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విశిష్టత గల జనగామ జిల్లా కేంద్రంలో పాస్పోర్ట్ కేంద్రంతో పాటు టౌన్ హాల్, అంబేద్కర్ పూలే భవనాలు నిర్మాణంతో పాటు మరింత అభివృద్ధి చేస్తామని, అదేవిధంగా గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని తెలిపారు. Thank you.
నమస్తే గౌరవ్ గారు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గారు, రైల్వేస్ శాశ్వతంగా పూర్ణి చెందుతున్నంత వరకు కీర్తి గడించిపోతాం. అట్లా మా బూర నర్సయ్య గౌరవ్ గారు కూడా చిరకాల పూర్తి తీర్చి చిరస్థాయిగా జనగామ ప్రజల మనసులో ఉండిపోయారు. వాళ్ళు రేపు మళ్ళీ ఎంపీగా వస్తున్నారు. తప్పకుండా మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే అదనంగా మెజార్టీ తెచ్చిపెట్టారు వస్తారని చెప్పి కూడా నేను గట్టిగా చెప్తున్నా, నాకు నమ్మకం ఉంది. ఆనాడు రాష్ట్రం కోసం అటు ఇటు ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు నిర్ణయానికి వచ్చారు. తెలంగాణ రేపే అడుగు వేయాలి కాబట్టి క్లారిటీగా లక్షలాది మెజార్టీ తప్పకుండా ప్రతి ఎంత సీట్కి వస్తుంది. మన దగ్గర నుంచి 60 నుంచి 70 మెజార్టీ 100% వస్తుందని చెప్పి నేను రేఖ చెప్పిన సంతోషపడుతున్నాను. ప్రయత్నం చేస్తున్నారు వారు, నేనే స్వయం కూడా చూసిన వాళ్ళు. ఏంట ఒకసారి మీటింగ్ రైల్వే ఏం నిలయంలో మీటింగ్ కూడా వెళ్ళాం కలిసి, అక్కడ జనరల్ మంది గారితో మీటింగ్ కూడా అయింది. తప్పకుండా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్న పుట్టగల ముట్టడి చేత తగ్గలేదు. మొదలు పాజిటివ్ మసి తర్వాత అమ్మాయిలు భోగాలను రచ్చిండు దేశ అడుగులేసిన తర్వాత పెద్దగడ్డు చదువుతున్నారు. ఇలా మీ ముందు వచ్చి సేవ చేసే భాగ్యం కలిసినట్టుగానే ఒక్కొక్క పని తప్పకుండా మా ఎంపీ గారు చేసుకుంటే పోతారు. జరుగుతుంది చెప్పుకోవడం కానీ మీకు మనం చేస్తున్నాను. శక్తి బిల్డింగ్ కావాలి, మహిళా బిల్డింగ్ కావాలి, ఇవన్నీ కావాలని అంటారు. కానీ కావాలంటే బండి రావాలి. ఈరోజు ప్రభుత్వంలో లేకుండా భాగస్వామ్యం కాకుండా ముఖ్యమంత్రి గారి యొక్క సూచనతో రాజకీయ చతురతతో మనం చేసుకున్నాం. గతంలో 33 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా కానీ మా ఎయిమ్స్ వారు తెచ్చుకోలేదు. కానీ ఓన్లీ 1 గారు ఎంపీ మనం 1000 కోట్లతో ఎయిమ్స్ తెచ్చుకున్నాం. రేపు హైదరాబాద్ నుంచి అందరూ మన మోదీ పార్లమెంట్కి వస్తారు. మోదీ నుంచి హైదరాబాద్ హోల్ ఇట్లా తీసుకుంటే ఇంకా చాలా చెప్పుకుంటే కేంద్రీయ విద్యార్థి తెచ్చిన నిన్ననే 20 తారీఖు నాడు నూతన భవనానికి కూడా దాన్ని వేస్తున్నాం. అయితే ఇక్కడ జనగామ కూడా పాస్పోర్ట్ పోయిందరంతో ట్రై చేస్తున్నా. అయితే పార్లమెంట్కి ఒకటే హెడ్ క్వార్టర్స్ ఇస్తామని ఇప్పుడు పెట్టుకున్నారు. అది మన శాంక్షన్ అయిపోయింది, స్టార్ట్ చేస్తా. నెక్స్ట్ నా టార్గెట్ జనగామకు పాస్పోర్ట్ కేంద్రం తేవాలని. అయితే నేను మా ఎమ్మెల్యే గారు ప్రధానంగా మీ అందరం కృషితోని మన ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు పాలిటెక్నిక్ కాలేజ్ కానీ ఈ మన మెడికల్ కాలేజ్ కానీ నర్సింగ్ కాలేజ్ కానీ వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ మొత్తం ఇంకా ఇంత 5 ఇయర్స్ ఉంటాం కాబట్టి ఈ 5 ఇయర్స్లో అది కూడా తెచ్చుకుంటే ప్రయత్నం చేస్తాం. అంతిమంగా నా లక్ష్యం ఏంటంటే భువనగిరి తర్వాత అతిపెద్ద జిల్లా కేంద్రం. కొంత నిబంధనలు బోర్డు చైర్మన్ కూడా మన వినోద్ గారు ఉన్నారు. శాతవాహన ఎక్స్ప్రెస్ ఏం సెలెక్ట్ కానీ ట్రైన్ ఆపడం చాలా కష్టం. ఈ ట్రైన్ కూడా అదే రైల్వే మంత్రి మనోడే ఉండాలి. ఖచ్చితంగా రైల్వే మంత్రి మనం చెప్తే వినోడ్ అయితే ఉండాలి. అది నెక్స్ట్ 17వ లోక్సభలో ఖచ్చితంగా అవుతుంది. 17వ లోక్సభలో ఖచ్చితంగా అవుతుందని నేను నమ్ముతున్నాను. మీ అందరూ తెలంగాణ ప్రజలు ఆశిస్తుంటుంది. ఆ బలం ముఖ్యమంత్రికి ఇస్తే డెఫినెట్లీ మొత్తం తెలంగాణ మొత్తం విశ్వరూపమే చూపెడతారు. అందుకొరకు ఈరోజు ఇంత మంచి వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నందుకు అరేంజ్ చేసినందుకు అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. జనగామ పట్టణంలోని వీవర్స్ కాలనీలో రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు ఎంపీ బూరనసే గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ జనగామ ప్రజల 40 ఏళ్ల కోరిక తీరబోతుందని అన్నారు. కాగా ప్రజలకు రవాణా మార్గం సులభమవుతుందని తెలిపారు. బూర నరసయ్య గౌడ్ గారికి అలాగే జనగామ శాసనసభ్యులు గౌరవనీయులు ముత్తేడి ఆగిరెడ్డి గారికి అలాగే మా జనగామ పట్టణ అభివృద్ధి కోసం ఆర్టిఫిషియల్ కృషి చేస్తున్నటువంటి గౌరవనీయులు మా జనగామ మున్సిపల్ చైర్పర్సన్ గారు ప్రేమేకర్ రెడ్డి గారికి ఈ కార్యక్రమం చేసినటువంటి అధికారులకు అనాధికారులకు మిత్రులందరికీ కూడా నా యొక్క శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి గడిచిన 50 సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని 2 భాగాలుగా చేసినటువంటి అండర్ పాస్ లేకపోవడం వల్ల మరి మా ప్రాంతంలో చూస్తున్నటువంటి పద్మశాలు కానీ అవతల చూస్తున్నటువంటి వీవర్స్ కాలనీ ప్రాంత ప్రజలు కానీ అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి
అవతల ప్లేస్ లో నిర్మాణం చేసుకోవడం జరిగింది. అలాగే కాలేజీలో ఈరోజు అండర్ పాస్ కూడా మేము నిర్మాణం కొరకు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది 4 దశాబ్దాల వీటితో ప్రజలకు రవాణా మార్గం ఈజీగా అయిపోయి అందరూ చాలా సౌలభ్యంతో ఈ యొక్క మార్గాన్ని ఉపయోగించుకుంటారని మీ ద్వారా ప్రజలందరికీ ధన్యవాదాలు. రైల్వే అధికారులకు ధన్యవాదాలు. మా ఎంపీ బూరా నర్సర్ 40 ఏళ్ల కళ నెరవేర్చిన ఘనత మా ఎంపీ గారికి దక్కింది. మా రైల్వే 6.5 కోట్ల తోటి అండర్ పాస్ నిర్మాణం జరగటం ఇది కళ ఉండే శాశ్వతంగా మనుషులలో ఉండిపోతే ఈ సింధు కలిగించిన సౌకర్యం. మేము ఉంటాం పోతాం, ప్రజాపదులు ఉంటారు పోతారు, కానీ ప్రజల కొరకు చేసిన పనులు మాట శాశ్వతంగా ఉంటాయి. దాని నిదర్శనంగా మా ఎంపీ గారు ఈరోజు అక్కడ సులభి కాంప్లెక్స్ కానీ అండర్ పాస్ కానీ ఇలా ఎయిమ్స్ కానీ అది చిన్న చిన్న కూర్చొని కాదు, అది ఇలా చుట్టుపట్టు 3-4 జిల్లాలకు అందుబాటులో వైడ్ హాస్పిటల్. జనగామ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలను ప్రవేశించి నూతనంగా నిర్మించిన బాలికల జూనియర్ కళాశాలలోని గ్రౌండ్ ఫ్లోర్ను కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంపీ బూర నరసయ్యగౌడ్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి ప్రభుత్వ పాఠశాల ప్రదక్షిణ వేదిక నిర్వాహకులు వినతి పత్రం అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా జనగామ పట్టణంలోని సంజయ్ నగర్లో కేసీఆర్ యువసేన జిల్లా అధ్యక్షుడు రావెల రవి, పార్టీ సీనియర్ నాయకుడు పసల ఏబేలు మొక్కలు నాటారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు వంగ ప్రణీత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు బర్త్డే ట్రీ వారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి పేరు మీద ఒక మొక్క నాటడం, ఈ విధంగా ఈ కార్యక్రమాలను చేయడం కూడా సమాజానికి ఎంతో అవసరం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మన భారత జాతి పైన అమరవీరుల పైన ఉగ్ర ముష్కర్లు జరిపిన దాడిలో 43 మంది వీరజవాన్లు వీరమరణం పొందిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ విషాద సమయంలో బర్త్డే చేసుకోవడం సమంజసం కాదనే ఉద్దేశంతో కేసీఆర్ గారు వేడుకలకు దూరంగా ఉన్నారు. ఆ విధంగానే గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి గారి యొక్క వేడుకలు జరపకుండా వారి యొక్క నామం వారి యొక్క పేరు మీద మొక్కలు నాటమని కేటీఆర్ గారు పిలిపించారు. ఆ పిలుపును పురస్కరించుకొని 65 మొక్కలను స్థానిక బతుకమ్మ కుంటలో స్థానిక ఎమ్మెల్యే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారి ఆధ్వర్యంలో 65 మొక్కలను వీరమరణం పొందిన సైనికుల యొక్క పేరు మీద ఒక్కొక్క మొక్కకు వారి యొక్క పేరు మీద నాటడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర కారణజన్ముడు, అపర భగీరథుడు, తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి, నా తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని చెప్పేసి ఈరోజు 65వ సంవత్సర జన్మదిన వేడుకలను జనగామలో టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధకుడు జన్మదినం సందర్భంగా ఏదైతే భారత జవాన్లు చనిపోయిన దృశ్య ఆయన జన్మదిన వేడుకలను పెద్ద ఎత్తున జరుపుకోకుండా సస్యశ్యామలంగా తెలంగాణ రాష్ట్రం ఉండాలని చెప్పేసి ఒక్కొక్క జవాన్ పేరు మీద
హరితహార కార్యక్రమాలను చెట్లను పెట్టి జనగామ ప్రాంతంలో చల్లదనంగా ఉండాలని చెప్పేసి కేసీఆర్ గారి పేరు మీద ఈరోజు ప్రతి వార్డులలో బతుకమ్మ కుంటలో చెట్లను నాటడం జరిగింది. మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి తెలంగాణ కోసం పుట్టినట్టుగా మరి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను తాను భరించలేక మరి కాంగ్రెస్ సారీ టీడీపీ పార్టీలో ఉండి తెలంగాణ కోసం మాట్లాడినప్పుడు మరి ఆయనను ఒక విధంగా బహిష్కరించిన పరిస్థితి చేశాడు. తెలంగాణలో ఉన్న క్లిష్ట పరిస్థితులను గమనించి ఆయన మరి టీడీపీ పార్టీకి ఒక లెటర్ రాసి మరి తాను రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రం కోసం తన పదవిని తన వచ్చిన మంత్రి పదవిని కూడా లెక్క చేయకుండా మరి తెలంగాణ కోసం పనిచేసాడు. ఆయన ఈ తెలంగాణ ఆయన లేకపోతే బహుశా తెలంగాణ ఈ మాటను ఎవరు మాట్లాడకపోవచ్చు. తెలంగాణలో మరి కేసీఆర్ పుట్టడం మరి తెలంగాణ ప్రజలకు అదృష్టమైన విషయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రాకపోతే మనం నిజానికి కాంగ్రెస్ పార్టీ కానీ టీవీ పార్టీ కానీ ఈరోజు దాకా కూడా అణగారిపోయే ఉందము. ఒకసారి మరి తుఫాన్ వచ్చినప్పుడు 30 కోట్ల రూపాయలు వస్తే 5 కోట్ల రూపాయలు తెలంగాణకి ఇచ్చి 25 కోట్ల రూపాయలు ఆంధ్రోలు వాడుతున్న పరిస్థితి ఉండే. ఇట్లా ఒక తుఫాన్ పైసలు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినా కూడా మనకు దక్కకపోయేది మన పైసలు కాకుండా. జనగామ జిల్లా కేంద్రంలో రుద్రమదేవి షోటోకాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో కరాటే మెగా ట్రైనింగ్ క్యాంప్ బెల్ట్ టెస్ట్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య కరాటే బెల్ట్ టెస్ట్ లో అర్హత పొందిన విద్యార్థులకు బెల్టులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో రుద్రమాదేవి షోటోకాన్ కరాటే అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రవి లక్ష్మణ్, ప్రపంచ రికార్డు హోల్డర్ మాస్టర్ అబ్బాస్, వంచ మనోహర్ రెడ్డి, పోకల్ లింగయ్య, నీల రామ్ మనోహర్, బంజారా యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ పవార్, సుధా సుగుణాకర్ రాజు, వాక్యాత సాదిక్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రుద్రమ్మదేవి చూడంగన్ గారి మై మాస్టర్ నేమ్ ఇస్ ప్రణయ్ కుమార్ సార్. వి డైలీ యోగా పని కరాటే ట్రైనింగ్ అట్ మార్నింగ్ అండ్ వి నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ కరాటే అలాట్. యాజ్ వి ఆల్ నో నౌ డేస్ దెర్ ఇస్ నో సేఫ్టీ ఫర్ గర్ల్స్ అట్ అవుట్ సైడ్. దిస్ కరాటే ఇస్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ టైమ్ అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు అస్ ఇన్ దిస్ టైమ్. బ్లాక్ బెల్ట్ 7th రాన్ రుద్రమదేవి షోటోకాన్ కరాటే అసోసియేషన్ డైరెక్టర్ని. తర్వాత ఈరోజు జన్గామ్లో ప్రణయ్ అబ్బాస్ ఆధ్వర్యంలో ఒక పెద్ద మెగా గ్రేడింగ్ టెస్ట్ ప్లస్ కోచింగ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది జన్గామ్లో. ఈ శిక్షణకి దాదాపు తెలంగాణ నుంచి 10 జిల్లాలు అలానే ఆంధ్ర నుంచి కూడా అక్కడ జిల్లాలో ఉన్న మెయిన్ సీనియర్స్ మాస్టర్ స్టూడెంట్స్ కూడా రావడం జరిగింది. టోటల్గా 600 మంది ఈ ట్రైనింగ్ క్యాంప్కు హాజరయ్యారు. ముఖ్యంగా ఈ ట్రైనింగ్ క్యాంప్లో సెల్ఫ్ డిఫెన్స్, పటాస్, కుమికేస్ అన్ని రకరకాలుగా సంబంధించిన ఈ టెక్నిక్స్ నేర్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గారు రావడం జరిగింది. వారి సహకారంతో ఇక్కడ ఇంత గ్రాండ్గా జరగడం జరిగింది. ఇక్కడ ఉన్న పిల్లలందరూ 600 మందికి వాళ్ళు కూడా భోజనాలు అరేంజ్ చేయడం కానీ తర్వాత అలానే ఈ ఫంక్షన్ హాల్ కూడా మేము అడగంగానే ఇవ్వటం జరిగింది. ఈ దీనికి ముఖ్య కారకులు ఈరోజు ఇంత ప్రోగ్రామ్ సక్సెస్ అవడం కారణానికి అబ్బాసులు, ప్రవీణ్ చాలా మా అకాడమీ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నాం. నమస్కారం. ఈరోజు జనగామ జిల్లాలో జనగామ సిటీ హెడ్ క్వార్టర్ జూబ్లీ ఫంక్షన్ హాల్లో ఉన్నాం. ముఖ్యంగా రుద్రమదేవి షుటోకాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ మెగా ట్రైనింగ్ క్యాంప్
మరియు బెల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దాదాపు 700 గర్ల్స్ అండ్ బాయ్స్ 700 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. సుమారుగా వీళ్ళందరికీ దగ్గరలో ఉన్నటువంటి కస్తూర్బా స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, అలానే ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఆత్మరక్షణలో శిక్షణతో పాటు మేము మార్షల్ ఆర్ట్స్ కూడా ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది. మార్షల్ ఆర్ట్స్ కంటిన్యూగా ఫుల్ ఫ్లెజ్డ్గా నేర్చుకున్న వాళ్ళకేమో బెల్ టెస్ట్ దొరుకుతుంది. ఈ గ్రేడింగ్ టెస్ట్ వల్ల వాళ్ళలో ఉన్నటువంటి సిలబస్ను కానీ నేర్చుకున్న విధానాన్ని కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇది 3 మంత్స్కి ఒకసారి, 4 మంత్స్కి ఒకసారి కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా వీళ్ళకి బెల్ట్లు కూడా మనకి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఎలా వెళ్తారో ఎడ్యుకేషన్లో, మార్షల్ ఆర్ట్స్లో కూడా ఇలానే గ్రేడ్స్ ఉంటాయి. ఈ బెల్ట్ని కూడా వాళ్ళు సాధించినప్పుడు చాలా ఆనందంగా ఉంటారు పిల్లలు. అందుకోసం ఇది కండక్ట్ చేయడం జరిగింది. మహిళలకి, గర్ల్స్కి అయితేనేమో ముఖ్యంగా సెల్ఫ్ డిఫెన్స్, ఆల్రెడీ మనం ఆర్ఎంఎస్ఏ తరఫున కస్తూర్బా స్కూల్స్లో ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం మన ట్రైనర్స్తో కలిసి. నెక్స్ట్ స్కూల్స్లో కూడా స్టార్ట్ అవుతుంది త్వరలో. 3 మంత్స్ ట్రైనింగ్ క్యాంప్ ఉంది, ఇది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిపి. ఇది ట్రైనర్స్కి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా కూడా ఉపయోగపడుతుంది. ఇది కంటిన్యూగా ఒక 3 మంత్సే కాకుండా కనీసం ఒక 6 మంత్స్ అన్న చేయాలనేది మా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వానికి. అలానే ఇక్కడ మారుమూల ప్రాంతాల్లో కూడా ఆడపిల్లలు చూస్తున్నారు కదా ఎంత ధైర్యంగా వచ్చి నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు ఆడపిల్లలకి ఎందుకు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆడపిల్లలకి అవసరమని ప్రభుత్వాలు గుర్తించడం జరిగింది. ఇంకా కనీసం 2% రిజర్వేషన్ కూడా కల్పిస్తే ప్రభుత్వాలు గుర్తించి ఆర్ట్ని, అప్పుడు ఇంకా మనం డాక్టర్స్కి ఎలా రిజర్వేషన్ ఉంటుంది, మిగతా అన్ని స్పోర్ట్స్ కోటాలో ఎలా రిజర్వేషన్ ఉంటుందో, ఈ మార్షల్ ఆర్ట్స్లో ఉన్న పిల్లలకు కూడా 2% రిజర్వేషన్ ఉన్నట్లయితే మనం ఇంకెక్కువ సహాయం చేసిన వాళ్ళు అవుతాం. వాళ్ళు నేర్చుకున్న విద్య ఒట్టిగా పోకుండా 10 మందికి నేర్పించడానికి కూడా ఉపయోగపడుతుంది. కరేటే ఫౌండర్స్గా అనేక రికార్డులను సృష్టించడానికి ఈ ప్రాంతంలో అనేక సాహసాలు చేసి వరల్డ్ రికార్డ్స్ సృష్టించడానికి కారణభూతులు మాస్టర్ రవి, అదేవిధంగా లక్ష్మి, వీరిద్దరి సారథ్యంలో రుద్రమాధవి చుట్టేకాన్ కరేటే సంస్థను స్థాపించి ఈరోజు తన పొట్టపై 1000 సైకిల్ మోటార్లను, అదేవిధంగా చేతులపై కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులు తెగడానికి అనేక రకాలుగా సాహసం చేసిన అబ్బాస్ మరియు ప్రణయ్ కరేటే మాస్టర్ల ఆధ్వర్యంలో ఈరోజు 2 చక్కటి కార్యక్రమాలు 2 రాష్ట్రాలకు సంబంధించిన కోచెస్, బ్లాక్ బెల్ట్, వివిధ బెల్ట్లకు సంబంధించిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నిజంగా కేసీఆర్ గారి పుట్టినరోజు, కానీ సరిహద్దు ప్రాంతంలో సిఆర్పిఎఫ్ జవాన్లను గొడవతోటి ఆ బాధను భారతదేశ ప్రజలందరూ కూడా ఈరోజు ఇలాంటి పండుగలు చేసుకోకుండా జాతీయ వాద సానుభూతి సంతాపం తెలియజేయడం కాకుండా వారిని మనం తప్పకుండా సంతాపం తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందరం ఒక్కసారి నిలబడి 1 నిమిషం మౌనంగా విత్ యువర్ పర్మిషన్, దేశం కోసం అమరులైన వారి కోసం జోహార్ జోహార్, అమర వీరులకు మాస్టర్ రవి గారి ఆధ్వర్యంలో బ్లాక్ బెల్ట్ 7th డాన్ రవి గారు గొప్పగా మీ అందరి చేత మీరు పొందిన శిక్షణ, మీ ట్రైనింగ్ మొత్తం కూడా ఏ రకంగా నేర్చుకున్నారో కళ్ళ కట్టినట్టుగా చూపించడం జరిగింది. మీ అందరికీ మీ క్రీడా నైపుణ్యాన్ని, కరేటా నైపుణ్యాన్ని ప్రదర్శించిన మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటాను. కళ సమాజం కోసం ఉపయోగపడాలి, మన ఉపాధి కోసం ఉపయోగపడాలి, మన శరీరము దృఢంగా గట్టిగా ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి మనము నేర్చుకున్న కళ ఉపయోగపడాలి. ఈరోజు ఏ రంగంలో ఉన్నా కూడా
పురుషులు దినదినానికి అన్ని రంగాలలో తగ్గిపోతూ ఉన్నారు. అది విద్యారంగం కావచ్చు, క్రీడారంగం కావచ్చు, వ్యాపార దాంతో వాళ్ళు చాలా మటుకు సోమరిపోతులు అయిపోతూ ఉన్నారు. తరుగుప్ర మండలం అంశాపూర్ గ్రామంలో దుర్గామాత ఉత్సవాల సందర్భంగా ప్రజలు సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నేను అంశాపూర్ గ్రామ ప్రజలకి మరియు వాచ్య తండ గ్రామ ప్రజలకి అలాగే మాన్సింగ్ తండ గ్రామ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పండుగను ఇలాగే ఇంకా చాలాసార్లు జరుపుకోవాలని అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ సుభిక్షంగా శుభశాంతులతో ఉండాలని, తర్వాత గుర ప్రముఖులు, గ్రామ పెద్దలు, అలాగే యువకులు, యువజన బృందాలు వీళ్ళందరూ కలిసి చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ పండుగ సందర్భంగా ఇంత ఘనంగా నిర్వహించినటువంటి ఈ గ్రామ సర్పంచ్ బుజ్జిరాజు అన్నగారికి మరియు ఉప సర్పంచ్ చంద్రమౌళి అన్నగారికి అలాగే అంశాపూర్ గ్రామ వార్డ్ మెంబర్లకు మరియు వాచ్య తండ సర్పంచ్ అయినటువంటి భారత్ రవి గారికి, మణమ్మ గారికి, రాజమణి గారికి అలాగే వార్డ్ మెంబర్లకు మరియు ఈ పండుగను అంత ఘనంగా నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లో వీర జవాన్ల మృతికి సంతాపంగా జనగామ జిల్లా కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. పుల్వామాలో ఈరోజు జరిగిన ఘటనలో 43 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోవడం జరిగింది. వాళ్ళ క్యాండిల్ ప్రారంభిస్తున్నాము, వాళ్ళ కుటుంబ సభ్యులకు మనం సంగీతాలు తెలియజేస్తున్నాము. ఇది జవాన్ల తరఫున తీసినటువంటి క్యాండిల్ ర్యాలీ. దీంట్లో మీరు పాల్గొన్నందుకు అందరు కూడా ధన్యవాదాలు. ఇక్కడ నుంచి పిల్లలందరూ కూడా ప్రశాంతంగా వెనక్కి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇరుకు రోడ్డు ఉంది, జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రోత్సాహంలో విజయవంతం చేసిన జనగామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హాయ్, సబ్స్క్రైబ్ టు జేఎన్టీవీ తెలంగాణ. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.